పద్మనాభరావు గారు, హలో. పద్మనాభరావు గారు చెప్పండి. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అండి. ప్యానెల్ లో ఉండే వాళ్ళందరూ నమస్కారం. ఇప్పుడు మీ హెడ్లైన్ వచ్చి పప్పులు ఎత్తులు దాని గురించి మాట్లాడమన్నారు. ఇప్పుడు ఎత్తుల గురించే నేను మాట్లాడుతున్నాను అమ్మా. చెప్పండి సార్. అక్కడ ఇప్పుడు జనసేన బీజేపీ ఆ ఇద్దరు పొత్తుల గురించి మీరు మా బీజేపీ ఆ మూడు గురించి మాట్లాడమన్నారు. ఆ మూడు కాకుండా బీజేపీ వైఎస్ఆర్ ఈ రెండు కలవవు, ఈ రెండు పొత్తులు ఎత్తులకు రావు అని మీరు ఎట్లా భావిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ రెండు కలిసేట్టుగా ఉన్నాయని నా భావన. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే మీరు మీరు ఢిల్లీకి పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకసారి పోతాడు, మన జనసేన గారు ఒకసారి పోతారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఒకసారి పోతారు, మళ్ళీ చివరిలో మా జగన్మోహన్ రెడ్డి చివరిలో పోయినాడు. దీన్ని వీటన్నింటిని బట్టి చూస్తుంటే ఎన్డీఏలో ఇప్పుడు దాకా బీజేపీ ఎన్డీఏకి ఇప్పుడు దాకా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ లేకపోతే వాలంటీర్ ఇచ్చారా, మరొకసారి ఇచ్చారా, ఏ నిబంధనలు బట్టి ఇచ్చారా, ఇంకోటి సంగతి పక్కన పెడితే ఎన్డీఏలో ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏ భాగస్వామిగానే ఉన్నది. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా మాత్రం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటి నుండి చంద్రబాబు నాయుడు జనసేన వీళ్ళందరూ వీళ్ళిద్దరు సెక్షన్ పెట్టి చూస్తుంటే ఆయన చివరిలో పోయి అక్కడ పోయి కూర్చొని ఆయన సంతోషంగా బయటకు వచ్చారు. ఈ వీటన్నిటిని బట్టి చూస్తుంటే డెఫినెట్ గా వైఎస్ఆర్ పార్టీ బీజేపీ అలయన్స్ కుదిరేట్టుగానే 100% కుదిరేట్టుగానే ఉంటే వీళ్ళిద్దరు సెక్షన్ ఏదైతే ఇది టీడీపీ అండ్ జనసేన ఇద్దరిని ఆటోమేటిక్ గా స్లోగా కాదు ఆటోమేటిక్ గా పక్కన తొలిపించినట్టుగా మాకు నమ్మించి తొలిపించినట్టుగా నమ్మించి కూడా కాదు పక్కన మన వాళ్ళు కావాల్సింది ఏంటి బీజేపీకి వాళ్ళకి వాళ్ళని ఎన్డీఏలో గవర్నమెంట్ ఫామ్ చేయాలా, మూడోసారి మోడీ గారు కావాలా, మోడీ గారు ప్రధానమంత్రి కావడం అనేది నేను కూడా ఆహ్వానిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆయన అలాంటి డైనమిక్ ఫిగర్ ప్రధానమంత్రి కావాల్సిందే. ఇంకా ఆల్టర్నేటివ్ కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈయన వైఎస్ఆర్ అండ్ బీజేపీ డెఫినెట్ గా ఓటి కాబోతారు అని నా యొక్క ఎత్తుల గురించి మాట్లాడుతున్నాను అమ్మా. నా యొక్క పొత్తులు ఇంతసేపు వెయిట్ చేసి మాట్లాడారు. చెప్పండి మరొక తోట నాగేశ్వరరావు గారు. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? నర్సాపురం నుంచి. చెప్పండి. చెప్పండి చెప్పండి, ఏమంటారు మీరు? ఏమంటారు బీజేపీ జనసేన టీడీపీ కలిసి వెళ్ళడం సేఫేనా? మాకు అయితే నర్సాపురం జనసేన రావాలి. ఓకే అంతేనా? ఓకే కన్క్లూడ్ అయింది. ఓకే నాగేశ్వరరావు గారు. రమణారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రమణారావు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. మేడం మేము టీడీపీ జనసేన బీజేపీ కూటమి స్వాగతిస్తున్నారు. ప్రజలు కూడా మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అవుతుంది మేడం. రాజధాని అమరావతి ఏర్పడుతుంది 3 సంవత్సరాల్లో. ఖచ్చితంగా ఈవెంట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అవుతాయి మేడం. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే నిశ్చితార్థులు, ఆయన ఖచ్చితంగా ఏ పనైనా తీసుకురాగలుగుతారు, పోలవరం కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఆల్రెడీ 70% చేసేస్తారు. ఇప్పుడు 5 ఏళ్లలో చాలా దెబ్బతి ఉన్నా. ఇంకో రెండో విషయం ఏంటంటే ఒకవేళ బీజేపీ కలిస్తే మైనారిటీలు దూరం అవుతారేమో అనే ఒక ఆలోచన కానీ నేను ముస్లిం మైనారిటీలకు క్రిస్టియన్స్ కు విజ్ఞప్తి చేస్తాను మేడం. ఇది రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్రం కోసమే వీళ్ళు కూటమిగా ఉంటారు కాబట్టి ఎవరికైనా ఇది రాష్ట్రానికి అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కూటమి మనం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం ఆహ్వానించాలి. ఇది నా అభిప్రాయం. ఓకే రమణారావు గారు థ్యాంక్ యూ అండి. కేసిరెడ్డి గారు కాల్ చేశారు, అడ్వకేట్. నమస్తే అండి కేసిరెడ్డి గారు. నమస్తే అండి. చెప్పండి అండి మీరేమంటారు? నేను మాట్లాడటం లేదండి. నేను మాట్లాడేది ఏంటంటే, నమస్తే మేడం. చెప్పండి కేసిరెడ్డి గారు. మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడకుండా డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి, మీకు క్లియర్ గా నా వాయిస్ ఉంటుంది.
మేడం నాకు ఒకటే పాయింట్ నేను అడిగేది, తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ అవసరమా? ఎందుకంటే తెలుగుదేశానికి బీజేపీ సపోర్ట్ అవసరమా? తెలుగుదేశం పెట్టిన స్థాపించింది 1983లో రామారావు గారు 9 నెలలు పాదయాత్ర లేకపోతే ఆయన ఒక యాత్ర చేసి తెలుగుదేశాన్ని పవర్లోకి తెచ్చారు. ఏ పూట సెంట్రల్ గవర్నమెంట్ కానీ నేషనల్ పార్టీ కాళ్ళు పట్టుకొని ఏ పూట పవర్లో లేదు తెలుగుదేశం. తెలుగుదేశం దానంతా తెలుగు ప్రజల అస్తిత్వము, తెలుగు ప్రజల యొక్క ఇంపార్టెన్స్ నేషనల్ లెవెల్లో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం పరిగెత్తి తెలుగుదేశం పార్టీ పరిగెత్తి బీజేపీ సపోర్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక ఓటు లేదు, 4 ఓట్లు రావు. ఎక్కడన్నా 5 మంది ఎమ్మెల్యేలు గెలిచారా? ఇద్దరు 10 మంది ఎంపీలు గెలిచారా? ఈ రాష్ట్రంలో 1983 కాదు ఇంకా ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్ని సీట్లు వచ్చాయండి భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి ఏమవసరం అండి? రైట్, అంటే నిజానికి ఇలా అడిగిన వాళ్ళు కూడా, ఇలా అడిగే వాళ్ళు ఈ రోజు ఈ 3 పార్టీల అలయన్స్ అనేది చాలా మందిని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి నేను కూడా ఖచ్చితంగా ఓకే, నేను ఖచ్చితంగా కేసు రెడ్డి గారు అడ్వకేట్ కూడా కాబట్టి ఆయన ఆయన ఒక పాయింట్ అడ్వకేట్ లాగానే వాలిడ్ పాయింట్ అడిగారు. ఇంకో కాల్ ఉంది, అది కూడా అయిన తర్వాత కంప్లీట్ చేద్దాం. శివరామకృష్ణ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు, చెప్పండి అండి. రామకృష్ణ గారు అందరికి హాయ్. హాయ్ సార్. హాయ్ అండి. అందరికి హాయ్. హాయ్ అండి. హాయ్ చెప్పండి శివరామకృష్ణ గారు. అందరికి హాయ్ అండి. యా విన్నామండి, విన్నాం. మేము కూడా హాయ్ చెప్పాం, చెప్పండి. ఇందరి పెద్దలు ఏమీ లేనోడే హ్యాపీగా ఉంటారన్నారు. యా ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడైనా సరే ఏమి లేనోడే హ్యాపీగా ఉంటాడు. అంతే అంటారు సార్. ఈ ఇష్యూ మీద మీ ప్రశ్న అడగండి సార్. ఏ కొంచెం కల్మషం ఎవడో ఉన్నాడు ప్రపంచం మొత్తం. ఓకే రైట్ సార్, ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమి మీకు అంగీకారమేనా, లేకపోతే మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? టీడీపీ 100% ఓకే రైట్ ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు శివరామకృష్ణ గారు, మీరు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. రైట్, ఇప్పుడు ఇంకొక కాల్ ఉందండి. హలో, రాజేష్ కుమార్ గారు విజయవాడ నుంచి చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఏమి లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఉన్నాయి మేడం. ఆ రోజు బీజేపీ ఫైట్ చేసాడు, ఎంత ఫైట్ చేసి బయటకు వచ్చారు మేడం? ఇందు గురించి వచ్చారు, టీడీపీ నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత మన పబ్లిక్ ఏం చేశారు? చిత్తిగా ఓడిస్తారు. ఆయన ఆయన ఫైట్ చేసిన ఫైట్ వ్యాల్యూ ఇవ్వలేదు. దానికి ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఏది ప్రజలు అనుభవిస్తున్నారు? ఎవరు? టీడీపీ. ప్రజలు అంటారు. ఓకే ఓకే, అంటే టీడీపీ ఫైట్ చేసింది, ఫైట్ చేసేయడం వల్ల ఓడిపోయింది, ఓడిపోవడం వల్ల ప్రజలు అనుభవిస్తున్నారు అంటారు. మేము చేసుకున్న దానికి అందులో నేను కూడా ఒకనే, నేను కూడా పోటీ లేదు. చెప్పండి. ఆయన వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఆయన ఇప్పుడు స్టేట్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే ఆయన వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. కష్టపడే వ్యక్తిని పక్కన పెడేసి మనం ఎవరినో తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆయన ఈయన స్వాతిజన్ చూడవు రావులేట మంచి చంద్రబాబు నాయుడు ఆయన నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ప్రజలు విజ్ఞతో ఆలోచిస్తే ఎవరు పోటీ చేయాలన్నది ఆలోచిస్తే బాగుపడుతుంది అండి, స్టేట్ బాగుపడుతుంది. ఓకే,